ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ మొదలైనప్పటి నుంచి విజేతగా నిలవడానికి గట్టిగానే ప్రయత్నిస్తుంది టీమిండియా. ఈ ఛాంపియన్షిప్లో 2 సార్లు ఫైనల్ చేరిన ఏకైక జట్టు కూడా టీమిండియానే. కానీ టైటిల్ మాత్రం దక్కలేదనే చెప్పుకోవచ్చు. ఈసారైనా గదను అందుకోవాలని రోహిత్ సేన్ అయితే ఆశిస్తుంది. కానీ అంతకంటే ముందు ఫైనల్కి అర్హత సాధించడం చాలా కీలకంగా మారనుంది. కానీ అదంతా సాఫీగా జరుగుతుందని చెప్పలేని పరిస్థితి నెలకొంది. 2023-2025 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ రేసులో ప్రస్తుతం భారత్ జట్టే 68.5 గెలుపు శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. టీమిండియా 9 మ్యాచ్లు ఆడి 74 పాయింట్లు సాధించింది. 12 మ్యాచ్లు ఆడి 90 పాయింట్లు సాధించిన ఆస్ట్రేలియా 62.5% గెలుపు శాతంతో 2వ స్థానంలో అయితే కొనసాగుతుంది. ఇదే ప్రదర్శనతో సాగితే గత పర్యాయంలాగే ఈసారి కూడా భారత్ ఆస్ట్రేలియానే ఫైనల్లో తలపడచ్చు. అయితే ఫైనల్ చేరడంలో వేరే జట్లకు అవకాశాలు కొట్టిపారాయిలు. 19.1% ఉన్న పాకిస్తాన్, 18.5% కొనసాగుతున్న వెస్టిండీస్ మినహా 7 జట్లు రేసులో ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో అత్యధిక మ్యాచ్లు ఆడాల్సి ఉన్నది మాత్రం టీమిండియానే. సొంత గడ్డపై బంగ్లాదేశ్తో 2 టెస్టులు, తర్వాత న్యూజిలాండ్తో 3 టెస్టులు ఆడనున్న భారత్, ఆపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఏకంగా 5 మ్యాచ్లు టెస్టులు అయితే ఆడనుంది. ఇందులో కనీసం 5 మ్యాచ్లు గెలిస్తేనే భారత్కు మెరుగైన అవకాశాలు అయితే ఉంటాయి. 6 విజయాలు సాధిస్తే దాదాపు ఫైనల్ చేరినట్లే. స్వదేశంలో బంగ్లాదేశ్ కివీస్లతో ఆడే 5 మ్యాచ్లను క్లీన్ స్వీప్ చేయడానికి ప్రయత్నిస్తుందనడంలో సందేహం అయితే లేదు. అయితే తర్వాత ఆస్ట్రేలియా పర్యటన తేలిగ్గా ఉండకపోవచ్చు. గత 2 పర్యాయాలు ఆస్ట్రేలియాలో భారత జట్టే గెలిచినప్పటికీ ఈసారి కంగారు జట్టు భారత్ను ఓడించాలని పట్టుదలగానే ఉంది. ఈ సిరీస్లో టీమిండియాకు ప్రతికూల ఫలితాలు వచ్చి వేరే జట్టు మెరుగైన ప్రదర్శన చేస్తే భారత్ అవకాశాలపై దెబ్బపడవచ్చు. ఈ సిరీస్లో గెలిస్తే భారత్ అగ్రస్థానంతో డబ్ల్యూటీసీ ఫైనల్కు అర్హత సాధించే అవకాశం అయితే ఉంది. అంతేగాక ఆస్ట్రేలియాని కూడా ఫైనల్కు దూరం చేయొచ్చని చెప్పుకోవచ్చు. సిరీస్ ఆరంభానికి ముందే భారత్ ఆస్ట్రేలియా జట్లు ఏది ఎలాంటి ఫలితం రాబడితే ఫైనల్ చేరొచ్చన్న దానిపై స్పష్టత రావచ్చు. కాబట్టి డబ్ల్యూటీసీ ఫైనల్ దృష్టితో ఈ సిరీస్ మరింత ఓవరావరీగా సాగే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత మిగతా జట్ల సంగతి ఏందో ఒకసారి చూసేద్దాం. 62.5 గెలుపు శాతంతో 2వ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా సొంత గడ్డపై భారత్తో 5 మ్యాచ్లు ఆడితే ఆడనుంది. శ్రీలంకతో 2 టెస్టులు ఆడాల్సి ఉంది. 4 విజయాలు సాధిస్తే ఆ జట్టుకు ఫైనల్ బెర్త్ ఖరారవుతుంది. 3 నెగ్గినా అవకాశం ఉంటుంది. అప్పుడు వేరే జట్ల సమీకరణలపై ఆధారపడాల్సి అయితే ఉంటుంది. తన అవకాశాలు ప్రమాదంలో పడకూడదంటే భారత్తో ఖచ్చితంగా సిరీస్ గెలవాల్సిన అవసరం ఉంది ఆస్ట్రేలియాకి. తర్వాత ఇంగ్లాండ్ జట్టు. ఇంగ్లాండ్ మొన్నటిదాకా డబ్ల్యూటీసీ పట్టికలో మెరుగైన స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. కానీ తక్కువ ర్యాంకు జట్టు కలిగిన లంక చేతిలో చివరి టెస్టులో ఓటమితో దాని అవకాశాలు కొంచెం తగ్గిపోయాయని చెప్పుకోవచ్చు. దాని గెలుపు శాతం ప్రజెంట్ 42.19 మాత్రమే. పట్టికలో 6వ స్థానంలో ఉన్న ఆ జట్టు పాకిస్తాన్లో 3, న్యూజిలాండ్తో 3 టెస్టులు ఆడాలి. 6 గెలిచిన గెలుపు శాతం అయితే మాత్రం 57.95 చేరుకుంటుంది. వేరే జట్ల ఫలితాలు కలిసి వస్తే ఆ జట్టు ఫైనల్ చేరొచ్చని చెప్పుకోవచ్చు. ఇక లేదంటే కష్టమే. ఇక తర్వాత న్యూజిలాండ్ 50 గెలుపు శాతంతో ప్రస్తుతం 3వ స్థానంలో ఉంది. శ్రీలంకతో 2 టెస్టులు, భారత్తో 3 టెస్టులు ఆడాల్సి ఉన్న కివీస్ సొంత గడ్డపై ఇంగ్లాండ్తో 3 మ్యాచ్లు అయితే ఆడుతుంది. ఇందులో 6 విజయాలు సాధిస్తే ఆ జట్టు ముందంజ వేయగలదు. 5 మ్యాచ్లు నెగ్గి 2 డ్రాలు చేసుకున్న అవకాశం ఉంటుంది. కానీ శ్రీలంక, భారత్లో ఆ జట్టుకు సానుకూల ఫలితాలు రాకపోవచ్చు. ఇక తర్వాత పాకిస్తాన్ 2 టెస్టుల సిరీస్లో క్లీన్ స్వీప్ చేయడం ద్వారా బంగ్లాదేశ్ గెలుపు శాతం 45.8 నిలిచింది. దీంతో 4వ స్థానానికి పాయింట్ల పట్టికలో ఎగబాకింది. కానీ భారత్లో 2, వెస్టిండీస్తో 2, సొంత గడ్డపై దక్షిణాఫ్రికాతో 2 టెస్టులు ఆడాల్సి ఉన్న ఆ జట్టు కనీసం 5 మ్యాచ్లు గెలిస్తేనే ముందంజ అయితే వేయగలదు. ఇక తర్వాత 42.9 గెలుపు శాతంతో 5వ స్థానంలో ఉన్న శ్రీలంక సొంత గడ్డపై న్యూజిలాండ్తో 2 టెస్టులు, ఆస్ట్రేలియాతో 2 టెస్టులు, దక్షిణాఫ్రికాలో 2 మ్యాచ్లు ఆడనుంది. ఇందులో 5 అయినా గెలిస్తేనే ఆ జట్టుకు అయితే అవకాశం ఉంటుంది. ఇక తర్వాత 38.89 గెలుపు శాతంతో 7వ స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా. శ్రీలంక, పాకిస్తాన్లతో సొంత గడ్డపై 2 టెస్టులు ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్తో 2 మ్యాచ్లు ఉన్నాయి. 3 సిరీస్లు కూడా క్లీన్ స్వీప్ చేస్తేనే ఆ జట్టు ఫైనల్ అర్హత సాధిస్తుంది. కనీసం 5 మ్యాచ్లు గెలిస్తేనే రేసులు అయితే ఉంటుంది. అలాగే మిగిలిన జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అయితే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ 2023-2025లో గాను ఫైనల్కి వెళ్ళే జట్లు ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే విజేత కూడా ఎవరవుతారు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.